హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం అయితే శుభవార్త అందించింది అనమాట. రైతు రుణమాఫీ, దాంతోపాటు రైతు భరోసా పైన మొత్తానికి మూడు శుభవార్తలు అయితే తెలియజేసిందండి. ఆ వివరాలు అనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందామండి. కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఇతరులందరికీ షేర్ చేయండి. తెలంగాణలో రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్, ఏ నిర్ణయం తీసుకున్నా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. సో వీడియోలోకి వచ్చినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందండి, అది చూసి క్లియర్ క్లారిటీ అయితే తెలుసుకుందాం. సో తెలంగాణలో ఇప్పటివరకు రైతులకు సంబంధించి రైతు భరోసా, అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఏ రకంగా ఇవ్వాలి, ఎలా ఇస్తే బాగుంటుందని ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేరుగా రైతుల దగ్గర సలహాలు సూచనలు తీసుకున్నారు. రైతులు చెప్తుంది ఏంటంటే, రైతు భరోసా అనేది 5 ఎకరాల వరకే ఇవ్వాలి, అందులో కూడా సాగు చేసే భూములకే ఇవ్వాలి, చిన్న సన్నకారు రైతులను ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని, కొండలు గుట్టలు, అదేవిధంగా గతంలో ఏదైతే బీఆర్ఎస్ 100 ఎకరాల వరకు, 200 ఎకరాల వరకు ఇచ్చారో అవి ఇవ్వకూడదని కండిషన్లు అయితే పెట్టారనమాట. ఇక భూస్వాములకు ఇవ్వొద్దని, ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా శ్రీమంతులకు కూడా ఇవ్వొద్దని రైతులు అయితే ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా అభిప్రాయాలు, సూచనలు అయితే అందించారు. ఇందులో ప్రధానంగా కౌలు రైతుల గుర్తింపు కార్డు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని రైతు సంఘాలు అయితే డిమాండ్ చేశాయి. ఇక రైతులు చెప్తుంది 5 ఎకరాల వరకు, రైతు సంఘాలు చెప్తుంది 10 ఎకరాల వరకు ఇవ్వాలని. ఇందులో రైతు సంఘాలు ఐటీ రిటర్న్స్, అదేవిధంగా రేషన్ కార్డు లేని వారికి ఇక వీళ్ళకు మాత్రం రైతు భరోసా ఇవ్వకూడదని, అదేవిధంగా ఈ ప్రజాభిప్రాయ సేకరణలో అయితే లిఖితపూర్వకంగా ఆధారాలు కూడా సాగు, అంటే ప్రతి సర్వే నెంబర్ను ఆధారంగా చేసుకొని ఎంతవరకు సాగు చేస్తున్నారు, వారి అభిప్రాయాలు, ప్రతి సర్వే నెంబర్ పట్టా పాస్పుస్తకం ఆధారంగా డబ్బులు అయితే చెల్లించాలని చెప్తున్నారు. ఇక గతంలో రైతులకు సంబంధించి ఏదైతే ఏళ్ళ తరబడి సాగులో ఉన్నా కూడా రైతులకు అందరికీ కూడా డబ్బులు, అనగా రైతు భరోసా, రైతు బీమా, అదేవిధంగా ఈ పథకాలు వర్తించడం లేదట. ఒక రైతు చెప్తుంది ఏంటంటే, భూములు అమ్ముతున్నా కానీ ఆ సర్వే నెంబర్ మరొక సర్వే నెంబర్లు ఈ రకంగా మారకపోవడం, కొంత ఇటువంటి కారణాల వల్ల తమ భూములకు సంబంధించి ఒకే సర్వే నెంబర్లో 2 ఎకరాలకు సంబంధించి ఇద్దరు పేర్లు ఉండడం, ఈ తప్పిదల వల్ల తమకు రైతు బంధు రాలేదు, రైతు భరోసా కూడా వస్తుందా రాదా, అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఇక పిఎం కిసాన్ డబ్బులు కూడా ఇలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ఇక దీంట్లో భాగంగా ప్రధానంగా రైతు రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసా సంబంధించి 2 ఏదైతే ఉన్నాయో పథకాలకు సంబంధించి ప్రజాభిప్రాయాలు, రైతుల సంఘాలు, ఉద్యోగులు వీళ్ళందరి గురించి అయితే మొత్తానికైతే ఆలోచించి వారి దగ్గర ఆ సలహాలు, సూచనలు అయితే తీసుకుంటున్నారు. ఇక రైతు రుణాలకు సంబంధించి ఇప్పటికీ 31 వేల కోట్ల రూపాయలు అయితే అవసరం అవుతాయట. ఇందులో కట్ అప్డేట్ అనేది మనకు ఆల్రెడీ కొన్ని రూల్స్ కూడా ఇచ్చారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 తారీఖు వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ అయితే చేయబోతున్నారట. ఈ దీనికి సంబంధించి 31 వేల కోట్ల రూపాయలు అయితే అవసరమవుతున్నాయి. నోటుగా రైతు రుణమాఫీ అయితే చేయనున్నారు. ఇందులో ప్రధానంగా డబ్బులు అనేది ఇప్పటికే 10 వేల కోట్ల రూపాయలు అయితే ఆర్థికంగా ఏదైతే రుణాలు అయితే తీసుకున్నారట. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్లో 4 వేల కోట్లు మార్కెట్ రుణాలు తీసుకున్నారట, అదే మేలో 4 వేల కోట్లు, జూన్లో కూడా మరొక 5 వేల కోట్ల రుణాలు, మార్కెట్ రుణాలు అయితే తీసుకున్నారు. ఇంకా జూలైలో మరొక 6 వేల కోట్ల రూపాయలు తీసుకొని మొత్తానికి మిగతా ఏదైతే 31 వేల కోట్లకు ఆ నిధులు భర్తీ చేయడానికి ఆ డబ్బును కూడా ప్రభుత్వ భూములు కావచ్చు, బ్యాంకుల్లో రుణాలు అయితే తీసుకోబోతున్నారు. మొత్తానికి రైతు రుణాలకు సంబంధించి ఏ రకంగా చేస్తారంటే మొత్తం 3 దశలు అయితే చేరున్నారట. 1 లక్ష రూపాయల లోపు ఏదైతే రుణాలు తీసుకున్నారో అసలు వడ్డీ కలిపి వారికి, 2వ దశలో వచ్చేసి 150 రూపాయలు తీసుకున్న వారికి, 3వ దశలో వచ్చేసి 2 లక్షల రూపాయలు తీసుకున్న వారికి ఈ రకంగా రైతు రుణమాఫీ అయితే చేరున్నారు. ఇక మొత్తానికి దీనికి సంబంధించి అనగా 2-3 వారాల్లో రైతు రుణమాఫీ సరిపడా నిధులను అయితే నింపిన తర్వాత ఏ రకంగా పంపిణీ అనేది ఉండబోతుంది, ఏ రకంగా అర్హులు అనేది ఎంపిక చేస్తున్నారు అనేది మనకి ఇచ్చారనమాట. రైతు కుటుంబాలను ఆధారంగా చేసుకొని అప్పులు ఎంత తీసుకున్నారు, దాంతోపాటు తెల్ల రేషన్ కార్డు ఉందా లేదా, రేషన్ కార్డు సంబంధించి అదేవిధంగా గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేశారుగా ఆ సర్వే రిపోర్టు, అదేవిధంగా ఆధార్ కార్డు నెంబరు, ఇవన్నీ కూడా బ్యాంకు రేషన్ కార్డు ఆధార్ కార్డు నెంబర్ను సరిపోల్చిన తర్వాతనే మీకు నిజంగా ఏదైతే రైతు రుణమాఫీ వర్తిస్తుందా లేదా అని ఇవన్నీ ప్రాసెస్ అనేది చెక్ చేస్తున్నారట, సరిపోలుస్తున్నారు. ఇక ప్రభుత్వం ఇక మార్గదర్శకాలు రిలీజ్ చేసే కంటే ముందే
ఎన్ఐసిలో ఈ డేటా అనేది పూర్తిగా బయటికి వస్తుంది. ఈ డేటా ఆధారంగా ఇప్పటికే రైతులు అనేది ఎస్బీఐలో కావచ్చు, వివిధ బ్యాంకులో తీసుకున్న బ్యాంకు రుణాల నుంచి ఆ డబ్బులు కూడా పూర్తి స్థాయిలో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది వారు ఒక ప్రత్యేకంగా యాప్ కూడా ఏర్పాటు చేశారు. అందులో అయితే ఎంట్రీ అయితే చేస్తున్నారట. ఇంకా రైతు భరోసాకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం గతంలో ఏదైతే చాలామంది అనర్హులుగా ఇవ్వడం, చాలా ప్రజాధనం ఏదైతే లాస్ అయిందని ఈ రకంగా చెప్తున్న తరుణంలో అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇక 10 తారీఖు నుంచి దాదాపు 23 తారీఖు లోపు మనకు ఈ ఏదైతే రైతుల నుంచి వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ వారి సలహాలు తీసుకొని ఉన్నారు. రైతు భరోసాకు సంబంధించి ఎటువంటి ప్రాసెస్ అనేది ముందుకు లేదన్నమాట. ఎందుకంటే మొదట రైతు రుణమాఫీ చేసిన తర్వాత రైతు భరోసా చేయబోతున్నారు. అది కూడా ఈ అభిప్రాయాలన్నీ కూడా అసెంబ్లీలో చర్చించి ఏదైతే మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటామని చెప్తూ ఉన్నారన్నమాట. రైతు భరోసా అనేది 1 ఎకరాల వరకు ఉంటే బాగుంటుంది. ఇక ఇప్పటి వరకు జూన్ నెల ముగిసింది, ఇప్పుడు జూలై నెల వస్తుంది కాబట్టి ఈ నెలలో మొత్తానికైతే రైతు రుణమాఫీ అనేది ఈ నెలలోనే ప్రారంభమవుతుంది. ఈ నెలలో చాలా వరకు దాదాపు రైతు రుణమాఫీ ప్రక్రియ 100,000 రూపాయలలోపు 150,000 రూపాయలలోపు అయితే అయ్యే అవకాశాలు అయితే ఉంది. ఎందుకంటే 15 ఆగస్టు డెడ్ లైన్ విధించారు కాబట్టి వచ్చిన లోపు చాలా తక్కువ టైం అయితే ఉంది. ఇక మరొకటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి 17వ 7th ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే విడుదల చేశారు. ఇందులో 6,000 రూపాయలు అయితే ఇస్తున్నారు కాబట్టి 2,000 రూపాయలు కలిపి 15 ఆగస్టున మనకైతే విడుదల చేయబోతున్నారట. మోడీ 3.0 ఏదైతే ప్రోగ్రామ్ కూడా తీసుకురాబోతున్నారు. ఎందుకంటే మొట్టమొదటిగా సంతకం చేసింది కూడా పిఎం కిసాన్ సంబంధించినటువంటి డబ్బులకు సంబంధించి కాబట్టి ప్రభుత్వం నుంచి రైతులకు 3 శుభవార్తలు అయితే అందించారన్నమాట. రిటైర్లకు రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియో రూపంలో చెప్తానండి. చూస్తున్న ప్రతి కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.